everyone, welcome back to our channel Evan Himawal. This video lo nenu nursery lo konna konni plants konni pots ni meeku choinchabothunanu avu ento chusedam. First vachesi idi tulsi kot anamata inga anedi anukuntundi. ఈ తులసి కోటకి నాలుగు వైపులా నీట్ గా డిజైన్ వచ్చేసింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పడింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పాట్ అనమాట. దీని లోపల మనం బాగా ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్ కానీ లేకపోతే బాగా గ్రీనిష్ గా ఉండే ప్లాంట్ కానీ పెట్టేసి దీన్ని ఇంట్లో కానీ ఇంటి బయట కానీ డెకరేటివ్ పీస్ గా పెట్టుకోవచ్చు. బాగా లుక్ వస్తుంది. సో నేను దీంతో పాటు ఇంకో కలర్ కూడా తీసుకున్నాను, ఈ కలర్. అండ్ ఈ పాట్స్కి కింద ఒక డ్రైనేజ్ హోల్ కూడా ఇచ్చారు. ఇందులో మనం ప్లాంట్స్ పెట్టుకోలేకపోయినా మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ నార్మల్ పాట్స్లో ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టేసుకుంటే చూడ్డానికి డెకరేటివ్ ఐటమ్ లాగా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నార్మల్ సిమెంట్ పాటే. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నా దగ్గర బోన్సాయి ఇడీనియం పెద్దది ఉందన్నమాట, దాని పాట్ విరిగిపోయింది. సో దానికి రిప్లేస్మెంట్గా ఈ పాట్ తీసుకున్నాను. అక్కడైతే కలర్స్లో అవైలబుల్గా లేదు, అందుకే ఈ నార్మల్ ప్లెయిన్ కలరే తీసుకున్నాను. దీన్ని నాకు టైం కుదిరినప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా పెయింట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ అనమాట. ఇది ఆకులు చూసారా, రెడ్గా పువ్వులాగా ఉన్నాయి కదా. సో ఈ ఆకులు ఒక 6 మంత్స్ ఈ కలర్లో ఉంటాయంట, ఇంకో 6 మంత్స్ గ్రీన్గానే ఉంటాయంట. సో ఇది నాకు చూసినామంటే బాగా నచ్చి తీసుకున్నాను. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పాయింట్స్ ఏటియా. దీన్ని మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు, జస్ట్ ఇండైరెక్ట్ సన్లైట్లో వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. అండ్ దీనికి వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు, అలానే తక్కువ పోయకూడదు. దీని మట్టి ఏదైతే ఉందో అది మాయిస్ట్గా ఉండాలంతే, మరీ డ్రైగా ఉండకూడదు, అలానే మరీ వెట్గా కూడా ఉండకూడదు. ఈ ప్లాంట్ చూసారు కదా, ఇందాక చూపించిన పాట్లో పెట్టేసి దీన్ని నేను ఇండోర్ ప్లాంట్ లాగా పెంచుకుంటున్నాను. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎరేలియా బుష్ గోల్డ్ ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ ఇలా బుష్ టైప్లో ఉంటుంది, దీన్ని మనం ఇండోర్స్లో కూడా పెంచుకోవచ్చు. నేనైతే దీన్ని ఇండోర్ ప్లాంట్లానే గ్రో చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఇండోర్ ప్లాంట్స్ గురించి నాకు తెలిసినంత వరకు అయితే వీటిల్ని ఒక 4-5 డేస్కి ఒకసారి వీటిల్ని ఒక 1/2 డే పాటు సన్లో పెట్టామనుకోండి, అప్పుడు ఇవి బాగా హెల్దీగా గ్రో అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి లక్ష్మీ తులసి. దీంతో పాటు ఇంకో తులసి మొక్క కూడా ఉంటుంది కదా, సో ఇది అది కలిపి తులసి కొట్లో నాటుదామని తీసుకున్నాను. ఈ మొక్క వచ్చేసి తమలపాకుల మొక్క అనమాట. దీన్ని మనం కుండీలో నాటేసుకుంటే ఇది మనీ ప్లాంట్ లాగా అల్లుకుపోతుంది. సో ఇవ్వండి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ ఎలా అనిపించినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.